కేజీఎఫ్ కాంతార సినిమాల తర్వాత కన్నడ సినిమాలంటే తెలుగు ఆడియన్స్ విపరీతమైన క్రేజ్ చూపిస్తున్నారు. తాజాగా శాండిల్వుడ్ నుంచి మరో సినిమా వచ్చేసింది. కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఒకవైపు మాస్ సినిమాలు చేస్తూనే మధ్యలో ప్రయోగాత్మక చిత్రాలతోనూ ప్రేక్షకులనే మెప్పిస్తుంటాడు. ఈసారి ఓ ప్రేమ కథను ఎంచుకుని సప్తసాగర దాచే ఎల్లో అనే సినిమా చేశాడు. కవితాత్మకమైన ఈ సినిమా తెలుగులో సప్తసాగరాలు దాటి అనే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళ్ళిపోదామా? మధ్యతరగతికి చెందిన హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటారు, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు, జీవితంలో త్వరగా స్థిరపడిపోవాలనే ఆశతో చేయని తప్పుని తనపై వేసుకుంటాడు హీరో. ఆ తర్వాత ఏం జరిగింది, కలలు కన్నంత అందంగా ఆ ప్రేమ జంట తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుందా అనేది మిగతా కథ. సినిమా ఎలా ఉందని అడిగితే థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆ పాత్రల తాలూకు భావోద్వేగాలు వెంటాడలే ఉంటాయని చెప్పొచ్చు. ఓ జంట ప్రయాణాన్ని కవితాత్మకంగా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు హేమంత్. నేరుగా ప్రేమజంట ప్రయాణాన్ని మొదలుపెట్టిన దర్శకుడు తర్వాత ఆ రెండు పాత్రలతో వాళ్లదైన ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించాడు. సముద్రంతో ముడిపెడుతూ ఈ కథని చెప్పుకొచ్చాడు. సముద్రంలోని ప్రశాంతత, కల్లోలాలు రెండూ ఈ సినిమాలో ఆవిష్కృతమవుతాయి. ప్రేమజంట మధ్య కెమిస్ట్రీ, భావోద్వేగాలే ఈ సినిమాకి కీలకంగా మారాయి. ఫస్ట్ హాఫ్ లో మలుపులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ లో సంఘర్షణ పీక్ లో ఉంటుంది. ఎక్కువ భాగం సన్నివేశాలు జైలు, కోర్టు నేపథ్యంలో సాగుతుంటాయి. అనుభూతితో కూడిన ఇలాంటి సినిమాలు ఓపికతో చూడాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన ప్రపంచంలో సాగుతున్న కథగా అనిపించే ఈ సినిమా చాలా సన్నివేశాలు నిదానంగా సాగుతుంటాయి. సెకండ్ హాఫ్ మరీ భారీగా అనిపించడంతో పాటు కథ కూడా ఏమాత్రం ముందుకు సాగుతున్నట్టు అనిపించదు. సెకండ్ హాఫ్ కోసం కథను అట్టిపెట్టుకున్న ఫలితమే అది. హీరో హీరోయిన్లు పూర్తి కథను చూడాలంటే సైడ్ బి పేరుతో విడుదలయ్యే రెండో భాగం కోసం ఎదురు చూడాల్సిందే. హీరో రక్షిత్ శెట్టి, హీరోయిన్ రుక్మిణీ వసంత్ పాత్రలకి ప్రాణం పోశారు. ఇద్దరు జోడీ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. రక్షిత్ శెట్టి సునిశితమైన నటనతోనే భావోద్వేగాలు పండించాడు, చిరునవ్వుతోనే సన్నివేశాలకి ప్రాణం పోశాడు. రుక్మిణీ వసంత్ తన ప్రియుడు కోసం ధైర్యంగా పోరాడే యువతిగా ఆకట్టుకుంది. రక్షిత్ శెట్టి నటన సెకండ్ హాఫ్ లో మరో రేంజ్ లో ఉంటుంది. పవిత్ర లోకేష్ హీరోయిన్ తల్లిగా కనిపిస్తారు. అచ్యుత్ కుమార్, శరత్, రోహితాశ్వ, రమేష్, ఇందిర, గోపాలకృష్ణ దేశపాండే తదితరులు పాత్రల్లో ఒదిగిపోయారు. చరణ్ రా సంగీతం, అద్వైత గురుమూర్తి కెమెరా పనితనం సినిమాకి ప్లస్ అనే చెప్పుకోవాలి. ప్రేమ కథకు తగ్గ మూడ్ ని సృష్టించడంలో డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యాడు. దర్శకుడు హేమంత్ కమర్షియల్ అంశాలకు జోలికిపోకుండా నిజాయితీగా కథ చెప్పే ప్రయత్నం చేశాడు. జైల్లో సంభాషణలు, సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది. సినిమా ఎలా ఉందయ్యా అంటే సప్తసాగరాలు దాటి కదిలించే ప్రేమ కథని ఒక్క ముక్కలో చెప్పొచ్చు.